ఓకే, అంతా బాగానే ఉంది. పోలవరం ముంపు మండలాల విషయంలో కావచ్చు, రాష్ట్ర విభజన విషయంలో కావచ్చు, అంతా చేసింది కాంగ్రెస్ పార్టీనే మీరు అన్నట్టుగా. ఓకే, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలోనే ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా. అడిగాం మేము, రాష్ట్ర విభజన అప్పుడు గుంటూరు నుంచి కనీసం మీ వాయిస్ కూడా లేకుండా పోయింది. కన్న లక్ష్మీనారాయణ గారి వాయిస్ కూడా లేకుండా పోయింది. నాకున్న పరిస్థితి ఏంటంటే, ఏ పార్టీలో ఉన్నా కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగానే పనిచేసినాను. పార్టీలో నిర్ణయం మేము ఢిల్లీలో నాయకులకి చెప్పాం, కానీ బజార్లో కాదు. వీళ్ళకిలాగా వీళ్ళ పార్టీనేమో ఒక స్టాండ్ తీసుకుంటుంది, వీళ్ళేమో బజార్లో మాట్లాడుతుంటారు. కరెక్టా? అది అట్లా మోసం చేయటం నా వల్ల కాదు, నా జీవితంలో ఎప్పుడూ లేదు అబద్ధాలు మోసం. నా విషయాన్ని చెప్పినా, నా స్టాండ్ చెప్పినా, మా నాయకత్వానికి చెప్పాము. ఆ రోజున గట్టిగానే చెప్పాము అందరం వెళ్ళి. ఆ రోజు ఎవరికి చెప్పినా, గులాం నబీ ఆజాద్ గారికి చెప్పినా, దిగ్విజయ్ సింగ్ గారికి చెప్పినా, జయరామ్ రమేష్ గారికి చెప్పినా, ఎవరికి చెప్పినా కూడా మా అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా ఆ రోజున వీళ్ళందరికీ చెప్పాం. చేస్తామన్నారు, చేస్తామని మోసం చేసినారు, అంతే తప్ప ఇదే బజార్లో మాట్లాడే ప్రజలు ఎవరు మెప్పు కోసం మాట్లాడితే కరెక్ట్ కాదుగా. 2014లో మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేశారు? కాంగ్రెస్ నుంచి పోటీ చేసినాను. అన్యాయం చేసింది ఈ ప్రజలకు, అన్యాయం చేసింది మొత్తం కాంగ్రెస్ పార్టీనే అని అంటున్న మీరు, ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన జరిగిపోయినప్పటికీ కూడా అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా బరిలోకి దిగారు అంటే రాజకీయ అవసరాల కోసమే కదా. అంటే రాజకీయ అవసరాల కోసం అయితే నాకు వేరే పార్టీల నుంచి కూడా ఆఫర్స్ ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు అన్యాయం చేసినట్లుగా ఈ రోజు వెలుగెత్తుతున్నారే, కాంగ్రెస్ పార్టీలో ఎలా పనిచేయగలిగారు? ఒక రాజకీయ పార్టీలో ఒకసారి లాభం జరగవచ్చు, ఇంకోసారి నష్టం జరగవచ్చు, అది క్వశ్చన్ కాదు, కంటెస్టెంట్ అంటే. ఇప్పటికీ నేను, నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసింది, రాష్ట్రానికి అన్యాయం జరిగిన సంగతి తర్వాత సంగతి. నాకు వ్యక్తిగతంగా అన్యాయం జరిగింది అక్కడ, నాకు వ్యక్తిగతంగా అవమానం, అన్యాయం రెండు జరిగినాయి. రాజకీయాల్లో అవమానం వ్యక్తిగతం కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైనప్పటికీ కూడా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు నేను ఇందాక మీకు మొట్టమొదటి చెప్పాను, నాకు తతిమా పార్టీల నుంచి ఆఫర్ ఉన్నప్పటికీ కూడా నేను ఆ పార్టీలో గెలుస్తాను, 100% గెలుస్తాను అని చెప్పేసి తెలుసు కూడా. ఈ పార్టీలో పరిస్థితులు బాగలేవు, ఈ పార్టీ నుంచి పోటీ చేస్తే ఓడిపోతానన్న సంగతి తెలుసు కూడా పోటీ చేశాను. అది మర్చిపోతున్నారు మీరు. అది స్వార్థం కోసం, అంటే నేను అన్యాయం చేసింది ఆ రోజున బయటకు వస్తే నాకు అన్యాయం చేసింది అని అంటే ఎవరు నమ్మరు. నేను స్వార్థం కోసం బయటకు వెళ్ళాను, రాష్ట్ర ప్రజలను అన్యాయం చేసింది అనేది ఇక్కడ భాష. నాకు రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేసింది, నాకు అన్యాయం జరిగింది, ఇన్నిసార్లు మీరు అన్యాయం అన్యాయం అంటున్నారు కదా. 5 సార్లు ఎమ్మెల్యేగాను, 3 పర్యాయాలు మంత్రిగాను పనిచేసింది మీరు కాంగ్రెస్ పార్టీలోనే అన్న విషయం మర్చిపోతున్నారు. దట్టు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని ఒక తలంపు కూడా వచ్చింది, మీకు సోనియా గాంధీ గారి నుంచి పిలుపు కూడా వచ్చింది, ఇది వాస్తవమా కాదంటారా? ఆ తలంపు రాకుండా ఉంటే నేను ఇవాళ నాకు అన్యాయం జరిగింది అనేటువంటి మాటే వచ్చేది కాదు. నేను అడిగింది కాదు నాకు ముఖ్యమంత్రి కావాలని, నేను ప్రయత్నం చేసింది కాదు నాకు ముఖ్యమంత్రి కావాలని, నేను ప్రయత్నం చేసింది కాదు నాకు పిసిసి ప్రెసిడెంట్ కావాలని. పిలిచి బస్సు పట్టించినారు అక్కడ నాకు అన్యాయం జరిగిందని అంటున్నాను తప్ప, పోనీ నేను అడిగితే రైట్ అండి మీరు ఆశపడిపోయారు, మీరు మీ తప్పు అని అనవచ్చు. కానీ పిలిచి నేను ఎప్పుడు అనుకోలే, ముఖ్యమంత్రి కావాలని నేను ఎప్పుడు అనుకోలే. ఏ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసినా ఆ ముఖ్యమంత్రికి విశ్వాసంగానే పనిచేసినాను, కాంగ్రెస్ పార్టీకి లాయల్గానే పనిచేసినాను, పార్టీని స్ట్రెంగ్తన్ చేయడం నాకు ఉన్నంత వరకు, నా శక్తి ఉన్నంత వరకు, నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఎన్ఎస్యుఐ నుంచి ఉన్నాను రాజకీయాల్లో, ఎన్ఎస్యుఐ నుంచి కూడా పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి పోరాడాను. పోరాడబట్టే ఈ రోజున కొంతమందికి శత్రువులు అయినాను అయి ఉండొచ్చు, ఎందుకంటే పార్టీ కోసం పోరాడాను తప్ప ఏదో ఆస్తుల కోసమో లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాల కోసమో ఎప్పుడు ఏ రోజున పోరాడినటువంటి పరిస్థితులు కాదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏ రోజున పోయినట్టు పరిస్థితి కూడా కాదు. 10 సంవత్సరాలు కేంద్రంలో మా ప్రభుత్వం ఉంటే ఒక్కరోజు కూడా
ఒక పని గురించి కూడా నేను ఢిల్లీ పోయినటువంటి పరిస్థితి కాదు. అసలు సాధ్యమైనంత వరకు నేను ఢిల్లీ చాలా తక్కువగా వెళ్తాను. ఎప్పుడన్నా మంత్రిగా అఫీషియల్ పని మీద వెళ్తే పని చూసుకొని రావడం తప్ప ఏమైనా మా నాయకుడిని కూడా కలిసి వద్దామనే ఆలోచన కూడా ఉండేది కాదు. ఎంతసేపటికి నాకు గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజల ప్రజా సంబంధాలు తప్ప నాకు ఇంకోటి కాదు. నేను మంత్రి పదవి కావాలని ఏ ముఖ్యమంత్రిని కూడా పోయి అడిగినటువంటి సందర్భం కూడా కాదు. ఏదో భగవంతుడి దేవాల అందరు ముఖ్యమంత్రులు పిలిచి మంత్రి పదవి ఇచ్చినారు. ఇచ్చినందుకు నేను ఆ మంత్రి పదవికి ప్రజలకి న్యాయం చేసుకుంటానే వచ్చాను నేను ఉన్నటువంటి 25 సంవత్సరాల్లో కూడా. అంతేగాని పిలిచి నన్ను బస్టు పెట్టించారు. ఆ 2 సంవత్సరాలు బస్టు పెట్టించడం, ముఖ్యమంత్రి అరాస్ చేయటం, ఇవన్నీ కూడా నాకు బాధ అనిపించినాయి. ఆ ఎపిసోడ్ ఏం జరిగిందంటే మిమ్మల్ని సీఎం చేస్తాము, మీరు సీఎం రేస్లో ఉన్నారనేది అప్పుడు సంకేతాలు వచ్చి సోనియా గాంధీ పిలిపించారు. తర్వాత ఏం జరిగిందంటారు? ఏం జరిగింది తెలియదు. కొన్ని 4 రోజులు టైం అడుగుతున్నారు అని అన్నారు. ముందు పిలిపించారు, వారం రోజుల్లో రెడీగా ఉండండి అని చెప్పినారు. ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది, 1 వీక్లో రెడీగా ఉండమని చెప్పారు. ఇక చెప్పిన కానీ ఇక ఈ నెల ఆ నెల నన్ను తిప్పి బస్టు పెట్టించి బాధ పెట్టి బజార్ను పడేసి గందరగోళం చేసి మీరు పత్రికలు రాయడం, ఢిల్లీ పిలిపించారండం, వీటి వల్ల నాకు మనసు బాధేసింది. బాధేసిన ఆ రోజున నాకు బాధేసింది, నేను బయటకు వచ్చాను అని అంటే మాత్రం, ఇంతకాలం మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండి 5 సార్లు ఎమ్మెల్యే అయ్యి 14 సంవత్సరాలు మంత్రిగా చేసి 2.5 సంవత్సరాలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చేసి 16.5 సంవత్సరాలు అడ్మినిస్ట్రేటివ్లో ఉండి మీరు ఇంకొక పార్టీలోకి ఎట్లా వెళ్ళారని అడిగి ఉండేవాళ్ళు. కానీ నేను ఆ రోజున బయటకు వస్తే నా బాధపడి బయటకు వచ్చాను అని అంటే నా మరి స్వార్థం కోసం బయటకు వచ్చారని అడిగి ఉండేవాళ్ళు మీరు ఈ రోజున కూడా. అందుకని ఆ పరిస్థితి కాకుండా ఆ పార్టీ నుంచి కంటెస్ట్ చేసి బయటకు వచ్చాను. ఓడిపోతానని తెలుసు కూడా. ఎప్పుడు వచ్చినా బయటకు వచ్చేశారు అంటే మీరు ఆ పార్టీలో కొనసాగి ఉంటే, ఇప్పుడు మల్లాది విష్ణు కావచ్చు, రఘువీరారెడ్డి గారు కావచ్చు, నాదెల్ల మనోహర్ గారు కావచ్చు, ఇలా హర్ష కుమార్ ఇప్పుడు చెప్పుకుంటూ పోతే మీతో పార్టీ పనిచేసిన వాళ్ళు చాలా మంది కలగల వాళ్ళకి ఎవరికి ఈ అనుభవం కలగల వాళ్ళకి గనక ఈ అనుభవం కలిగి ఉంటే వాళ్ళు నాకులాగా బయటకు వచ్చి ఉండేవాళ్ళేమో. సరే నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వకూడదు ఇవ్వారు. కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, అక్కడ జరిగిన పరిస్థితులు చూసి బాధపడి బయటకు రావడం. ఎన్నికలు ముందు వచ్చుంటే అదే చెప్తున్నా, ఎన్నికలు ముందు వచ్చుంటే స్వార్థం కోసం వచ్చాను. ఎన్నికలు ముందు కనుక ఖర్చంత ఏముంది, ఏముంది పార్టీకి పనిచేస్తుంది, ఏముంది, నేను ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను.